నేను నరసింహ నేను ఇప్పుడు మా పొలంలో యూరియా చల్లుతున్నాను మరి యూరియా చల్లుకుంటూ లైవ్ ఏందని చాలా మందికి డౌట్ రావచ్చు ఇక్కడ ఏందంటే నేను ఇప్పుడు తీసుకొచ్చినటువంటి యూరియా బస్తా 400 రూపాయలు పెట్టి బ్లాక్ లో కొనక రావడం జరిగింది మరి 266 రూపాయల 50 పైసలు ఉన్నటువంటి యూరియా బస్తాని ఈ రోజు బ్లాక్ మార్కెట్ లో 400 రూపాయలకు అమ్ముతున్నారు మరి గవర్నమెంట్ ఏం బీక్తున్నట్లు గత 4-5 రోజుల క్రితం కోస్గి పిఎస్సి ఆఫీస్ దగ్గరికి ఒక 4 లోడుల యూరియా రావడం జరిగింది అంతక ముందు బ్లాక్ మార్కెట్ లో ఎక్కడ యూరియా లేదు ఆ 4 లోడుల యూరియాని రైతుకు ప్రతి రైతుకు 2 సంచులు మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరిగింది అది 280 రూపాయలకు అక్కడ ఇవ్వడం జరిగింది తీరా చూస్తే మల్ల రోజుల అక్కడ యూరియా మొత్తం ఖాళీ లేదు స్టాక్ అయిపోయింది అని చెప్పిర్రు మరి ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ విచ్చల విడిగా యూరియా దొరుకుతుంది మరి గవర్నమెంట్ ఏం బీక్తున్నట్లు దీని మీద ఇంతకు ముందు కేసీఆర్ పెద్ద పెద్ద గప్పాలు కొట్టేవాడు మాది రైతు ప్రభుత్వం ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కరెంట్ లేదు రైతులు యూరియా గాని గ్రోమర్ గారు కావాలంటే కిలోమీటర్ల వెంబడి చెప్పులు ఇడిచి ఎంతో మంది చనిపోయిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేవాడు మరి నీవేం చేస్తున్నట్లయ్యా నీవు ఇటు ఒక వ్యవసాయదారుడివి కేసీఆర్ మరి నువ్వేం బీక్తున్నట్లు ఈ విషయంలో సోయి ఉన్నదా నీకు కనీసం 400 రూపాయలు అమ్ముతుంటే మరి మీరేం చేస్తున్నట్లు 2-3 రోజుల క్రితం కొడంగల్లో మంత్రులు విస్తృతంగా పర్యటన చేసిండ్రు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఒక కలెక్టర్ అమ్మ ఒక ఎమ్మెల్సీ ఇంకా వాళ్ళకి డబ్బా కొట్టే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇంకా చాలా మంది సర్పంచులు వాళ్ళు ఎంతసేపు ఇలా డబ్బా కొడుతున్నారు కానీ మరి మీరు ప్రజాప్రతినిధులు సిగ్గున్నదా మీకు ప్రజలు ఏ రకంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు మీరు ఏం చేస్తున్నట్లు ఈ యూరియా గాని గ్రోమార్ గాని కొరత ఉంది ప్రభుత్వ దృష్టికి తీసుకురావచ్చు కదా మీరు ఎంతసేపు డబ్బా కొట్టకుండా కాబట్టి ఇక్కనైనా సోయి తీసుకొచ్చి ప్రభుత్వానికి అయ్యా వ్యవసాయ మంత్రి గారు యూరియా కొరత నీవు ఏ విధంగా అధిగమిస్తావో చెప్పాల్సిన అవసరం ఉంది నీవు ఎంతసేపు కేసీఆర్ చేతి కింద కీలుబొమ్మలాగా పనిచేయాల్సింది మీరు తెలంగాణ ప్రజల ఆస్తులని మొత్తం తాకట్టు పెట్టి మీరు విలాసాలు గడుపుకుంటూ మీ ఎంట 4 కార్లు పెద్ద భారీ బందోబస్తు కాన్వాయిలు పెట్టుకుని మంత్రుల పర్యటనని ఇస్తున్నారు మీరు తీరా ఏం చేస్తున్నారు చిన్న చాప పిల్లలను చెలరా ఇడవడానికి మీరు హైదరాబాద్కి వెళ్ళొచ్చి ఇక్కడ పెద్ద ఏదో పొడిచినట్లు చేస్తున్నారు అది కాదు కావాల్సింది రైతులకు ఎటువంటి ప్రాబ్లం ఉందో యూరియా గాని గ్రోమర్ గాని అది మీరు తక్షణమే గుర్తించి దీన్ని రైతులకు 266 రూపాయల 50 పైసలకు అందిస్తే గాని లేకపోతే మీరు ఒక రైతు పక్షపాతి ప్రభుత్వం కాకుండా ఒక రైతుల ద్రోహిల ప్రభుత్వం పనులున్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇకనైనా సోయి తెచ్చి